నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ కా అధికార టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు ముదురుతున్న పరిస్థితి కనిపిస్తుంది గులాబీ కారులో మలుపులతో తిరుగుతూ కుదుపులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సొంత పార్టీ నేతలే సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలే ఒకరిపై ఒకరు యుద్ధానికి సయ్యంటూ బైరంగంగానే విమర్శలు గుప్పించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆదిలాబాద్ నుంచి మహబూబ్‌నగర్ దాకా ఇటు హైదరాబాద్ నుంచి ఖమ్మం దాకా ప్రతి రోజు ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించిన నేతలు కావచ్చు ఏదో జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ నేతల్లో అంతర్గత వర్గపోరు మాత్రం కనిపిస్తుంది దీంతో మాటల తూటాలు పేలుతున్నాయి నేతల మధ్య పెద్ద ఎత్తున ఆందోళనలు వాగ్వాదాలు జరుగుతున్న పరిస్థితి నియోజకవర్గ వ్యాప్తంగా ఒక రకమైనటువంటి యుద్ధానికి దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే తాజాగా ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలుగా పనిచేసినటువంటి కడియం శ్రీహరి అండ్ తాడికొండ రాజయ్య ఇద్దరు తగ్గేదే లేదంటూ మాటల తూటాలు పేల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్టేషన్ గణపూర్ సాక్షిగా ఒకరిపై ఒకరు ఫైర్ అయ్యారు అయితే వాళ్ళు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితిలో మాటలు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్టేషన్ గణపూర్ నా అడ్డ ఇది మళ్ళీ ఇక్కడి నుంచి నేనే పోటీ చేస్తానని చెప్పేసి రాజయ్య దాంతోపాటుగా 1994 నుంచి 2004 వరకు స్టేషన్ గణపూర్లో అత్యధిక ఎన్కౌంటర్లు జరిగాయని ఆయన విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే దీనికి ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కడియం శ్రీహరి స్టేషన్ గణపూర్ గడ్డ నీ అడ్డ నీ జాగిర్ అయితే పార్టీతో సంబంధం లేకుండా ఇద్దరం మనం సర్వే చేయించుకుందాం ప్రజల్లో ఎవరికి ఎక్కువ మద్దతు వస్తుందని చెప్పేసి ఆయన ఒక సవాల్ విసిరినటువంటి పరిస్థితి ఉంది అసలు ఇంతకు టిఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఈ వర్గపోరుకు కారణమవుతా ఉంది మరి కారు పార్టీలో ఇప్పటికే ఓవర్లోడ్ అయిపోయింది పెద్ద ఎత్తున లీడర్లు ఉన్నారు సో ఆ లీడర్లను అకామిడేట్ చేసే పరిస్థితి లేదు సో తన స్థానాన్ని పదిలం చేసుకోవడం కోసమే ఈ విధంగా నేతలు మాట్లాడుకుంటున్నారా అనే ఒక చర్చ అయితే తెరపైకి వస్తూ ఉంది దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన అంశం ఎన్నికలు సమీపిస్తున్న ఎన్నికలకు సంబంధించి మరో అంటే ముందస్తు ఎన్నికలు అనే ఊహాగానాలు ఒకవైపు మొత్తం మీద ఏది చేసుకున్నా ఎన్నికల మూడు రాష్ట్రమంతా కూడా మునుగోడు ఉప ఎన్నికతోటి ఎన్నికల మూడులోకి వెళ్ళిపోయింది సో ఈ నేపథ్యంలో మరోవైపు బీజేపీ పుంజుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో గతంతో పోల్చుకుంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో స్థానానికి సంబంధించి సరే తన స్థానాన్ని పదిలం చేసుకోవాలి లేదంటే ఇటు బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది కాబట్టి నేతలు ఈ విధంగా కొట్లాడుకుంటున్నారనే ఒక చర్చ అంతర్గతంగా టీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీంతో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీలో ఉండేదెవరు కారు దిగేదెవరు అనే ఒక ప్రధానమైనటువంటి చర్చ తెరపైకి వచ్చింది మనం ఒకసారి లిస్ట్ తీసుకుంటే ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల వారీగా మనం తీసుకుంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుంటే తాండూరు నియోజకవర్గంలో పైలట్ రోహిత్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య వార్ జరుగుతూ ఉంది కారా వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి తీసుకుంటే వికారాబాద్లో ఎమ్మెల్యే వర్సెస్ జడ్పీ చైర్పర్సన్గా వార్ జరుగుతున్న పరిస్థితి మరోవైపు మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి తీసుకుంటే మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి సబితాయేంద్ర రెడ్డి మధ్య వర్గపోరు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక చెవెల్లాలో కూడా అదే పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కాళయాదయ్య అండ్ మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం సో ఇట్లా వాళ్ళ మధ్య వార్ జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక అదే స్థాయిలో ఇటు మిగతా జిల్లాలు ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తీసుకుంటే మంచిర్యాలకు సంబంధించి నేతల మధ్య జరుగుతున్నటువంటి వార్ ఒకవైపు మంచిర్యాల జిల్లా దివాకర్ బాబు తర్వాత అరవింద్ సంబంధించి జరుగుతున్నటువంటి వ్యవహారం కావచ్చు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మనం చూసాం గతంలో పెద్ద ఎత్తున జూపల్లి కృష్ణారావు హర్షవర్ధన్ రెడ్డి మధ్య కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగినటువంటి వ్యవహారం సో నకిరికల్ నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకుంటే అక్కడ చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య ఇట్లా మొత్తం మీద ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలో అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి లుకలుకలు కనిపిస్తూ ఉన్నాయి ఇది మరి ఎక్కడికి దారితీస్తుంది పార్టీ మరి కారు దిగే పరిస్థితి ఉంది అనే ఒక చర్చ అయితే కనిపిస్తూ ఉంది సో ఈ అంశంపై మాట్లాడదాం ఎందుకు ఈ పరిస్థితి ఉత్పన్నమైంది టీఆర్ఎస్ పార్టీలో ఈ ఎందుకు ఈ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుందాం మనతో పాటు ఈ అంశంపై మాట్లాడేందుకు సీనియర్ మోస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఇక అదేవిధంగా రాజేష్ నాయక్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత అండ్ కాంగ్రెస్ నుంచి సద్దాం హుస్సేన్ మనతో పాటు ఉన్నారు బీజేపీ నుంచి ఉడుగుల రమేష్ మనతో పాటు జాయిన్ అయినారు లైవ్లో సైట్ వారితో మాట్లాడదాం నమస్తే సార్ అందరికీ రైట్ ముందుగా రామ్మోహన్ గారు సార్ నమస్తే సార్ వాయిస్ రావట్లేదు సార్
ఒకసారి మీరు మ్యూట్ లో ఉన్నారేమో ఒకసారి. నమస్తే పరమేశ్వర్ గారు. యా సార్, ఇప్పుడు తెలంగాణ కారు పార్టీలో ఈ జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలపైన మనం చర్చించుకుంటున్నాం సార్. సో ఏంటి అసలు, 8 ఏళ్లుగా ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఇంత పెద్ద అసమ్మతి అయితే లేదు. ఎవరు వచ్చినా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. సో ఈరోజు ఆల్టర్నేట్ బీజేపీ ఎదుగుతుంది కాబట్టి ఇక్కడ తమ సీటు పదిలం చేసుకోవాలి, లేని పక్షంలో అవతలకి వెళ్ళాలనే ఒక ఆలోచనతో నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని భావించాల్సిన పరిస్థితి కనిపిస్తుందా? ఎందుకు అంటే ఇప్పుడు ఇద్దరు డిప్యూటీ సీఎంలే, నిన్న మనం జరిగిన ఇష్యూ చూసాం స్టేషన్ గన్పూర్కి సంబంధించి, సీనియర్ లీడర్లు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. సో ఈ మాటల్ని బట్టి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఓవరాల్గా దీనిపైన మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? రమేశ్వర్ గారు, ఓ పద్యం ఉంది, తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రువుల గదరాసుమతి అని సుమతి తదికల్లో ఒక పద్యం ఉంది. అంటే గతంలో వేరు వేరు పార్టీలు అంటే యాక్చువల్గా ఆప్షన్స్ ఎక్కువ ఉండే. ఉదాహరణ ప్రాంతీయ పార్టీ, తెలుగుదేశం ఒకవైపు, టీఆర్ఎస్ ఒకవైపు, కాంగ్రెస్, జాతీయ పార్టీ, ఈ రకంగా 3 పార్టీల ముచ్చట నడుస్తుండే తెలంగాణ కన్నా ముందు చూసుకుంటే. ఓకే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 2014లో మీకు టీడీపీ 15 సీట్లు గెలుచుకుంది తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం. కనుక 3 పార్టీల మధ్య పోటీ ఉంటుండే, ఆప్షన్ కూడా ఎక్కువ మందికి ఎక్కువ ఉంటుండే. అండ్ మార్కెట్ లో రాజకీయ నాయకులకు పార్టీల ఆప్షన్ ఎక్కువ ఉంటుండే. కానీ ఏమైందంటే, టీఆర్ఎస్ దుర్మార్గ విధానాల వల్ల 2014లో కాంగ్రెస్ లో నుంచి 21 మంది గెలిస్తే 13 మందిని పార్టీ ప్రయాణించుకున్నారు, ఎలాంటి అన్ని పదవులు ఇచ్చేశారు. 2018లో 19 మంది గెలిస్తే 12 మంది తీసుకున్నారు. అంటే ఏమైందంటే, మీరు అన్నట్టు కారు సీట్లు నిండిపోయాయి ఒకటి. రెండోది ఏమైందంటే, మీరు అన్నట్టు ప్రత్యామ్నాయం కనపడితే ఎప్పుడైనా నాయకుల స్వార్థం ఖచ్చితంగా ఉంటుంది. నాయకులు ఏం చేసి గెలిచే పార్టీ వైపు పోతారు, లేకపోతే ఒకటే ఊరలో 2 కత్తులు ఇమ్మడవు కనుక రేపు ఎవరికి వచ్చినా ఒక్కరికే టికెట్ వస్తుంది కనుక మిగతా వాళ్ళు ఖచ్చితంగా ఆప్షన్స్ చూసుకుంటూ రాజకీయ భవిష్యత్తు చూసుకుంటారు. వీళ్ళు చూడండి, వాళ్ళు తెలుగుదేశం నుంచి కానీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఫిరాయించిన వాళ్ళు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా చలామణి అవుతున్నారు. ఒకరికి చెప్పానంటే ఈ మాట అంటున్నాను, నేను తీవ్రంగా ఉన్నా సరే, ఉద్యమ ద్రోహులు ఇవాళ తెలంగాణ మంత్రివర్గంలో 50 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. 50 మంది నిజంగా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పదవులు ఉన్నారు, కానీ 50 మంది కంటే ఎక్కువ మంది ఇలా ఉద్యమ ద్రోహులు, ఒకనాడు తెలంగాణను ఊరికి మనకు రావద్దని కోరుకున్న వాళ్ళు, కేసీఆర్ను, కేటీఆర్ను, లేకుంటే హరీష్ రావును హైదరాబాద్కి వస్తే తరిమేస్తామన్న వాళ్ళు వాళ్ళు మంత్రులుగా ఉన్నారు కదా, కీలక పదవుల్లో ఉన్నారు. ఇవాళ కీలక నిర్ణయాల్లో బంగారు తెలంగాణ బ్యాచ్ ఒకటి, ఉద్యమ తెలంగాణ బ్యాచ్ 2 అయిపోయినాయి. తెలంగాణ టీఆర్ఎస్ లో యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ వాళ్ళే అంటున్నారు, వాళ్ళ మాట్లాడుతున్నారు. అంటే ఉద్యమ తెలంగాణ బ్యాచ్ బంగారు తెలంగాణ బ్యాచ్ అంటే ఇప్పుడు మొత్తం అంతా అభివృద్ధి తమ పేరు మీద చేసుకోవడం, అక్రమ కబ్జాలు, అక్రమ భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు, అవినీతి భాగవతాన్ని చూస్తున్నాం. కనుక ఇవాళ మీరు అన్నట్టు ఈ ఇద్దరి మధ్యన పోటీ, మన ఏదైతే కడియం శ్రీహరి గారు, అట్లాగే మన రాజయ్య అడుకొండ రాజయ్య గారి మధ్య పోటీ చూస్తే ఇప్పుడు ఏమైందంటే అక్కడ కూడా కార్ ఫుల్ అయిపోయింది. రెండోది, ఎవరి వర్గం వాళ్ళకు ఉంది, అంతకుముందు సీనియర్ నాయకుడిగా అక్కడి నుంచి 3-4 సార్లు ఈయన కన్నా ముందు గెలిచిన కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఒక రకంగా ఆయన గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడే నేను వినేవాడిని, అవునా కాదా నాకు తెలియదు, కానీ దళిత ద్వారా అనేవాడు. ఆ తర్వాత తాటికొండ రాజయ్య గారు కూడా వచ్చిన తర్వాత అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఒకటి ఏంటంటే, స్టేషన్ గణపూర్ నియోజకవర్గానికి ఒకటి ఏంటంటే అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. అవును, ఇద్దరు మీరు అన్నింటి ఇద్దరు ప్రత్యర్థులు ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఉప ముఖ్యమంత్రులు తీసుకున్నంత బాగా వాళ్ళని తీసేసినప్పుడు లేకుండా పోయింది, అది కడియం శ్రీహరి గారిని కానీ, కాకపోతే ఆయన భర్తరపు చేసిన భర్తరపు చేయలే, అంతే అంటే అవమానకరంగా తొలగించారనేది ఒక అపవాదం. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఇద్దరు కూడా పరస్పర ఆరోపణ చేయడం వల్ల ఏమైందంటే ప్రజలకు వాస్తవం తెలుస్తున్నాయని నేను అనుకుంటాను. గతంలో పరమేశ్వర్ గారు, గతంలో ఒక నానుడు ఒక చిన్న నిజాన్ని చెప్తాను కథ. మనకు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు ఉన్నప్పుడు ఇద్దరు ప్రొఫెసర్లు కొట్లాడుకొని ఎవరికి వాళ్ళు ఒకరి మీద ఒకరు చాడీ చెప్పుకున్నారు. అదే సార్, రెండు విన్నాడట. విని ఇద్దరిని ఒకేసారి పిలిపించి, మీరిద్దరు చెప్తున్న నిజమే, మీరిద్దరు బట్టి వెధవాయలు, మీ ఇద్దరిని తొలగిస్తున్నాను, ఇప్పటి నుంచి కనుక మీరు ఇట్లాగే గొడవ పెట్టుకుంటే అని చెప్పి ఆయన వైజ్ మెన్ గా ఆయన తీర్పు ఇచ్చారట. అంటే ఇద్దరు చెప్తే నిజాలు అర్థం ఏంది, ఒకరి పరోక్షంలో ఇవాళ ఒకరి పరోక్షంలో ఒకరు కాకుండా బహిరంగంగా ఇద్దరు విషయాలు వెల్లడిస్తున్నారు. కానీ ప్రజలు అన్ని ప్రజలు ఇప్పుడు ఆ కట్టమంచి రామలింగారెడ్డి గారి స్థానంలో ప్రజలు ఉన్నారు. ప్రజలు ఏమని గమనిస్తున్నారంటే,
ఆహా వీళ్ళిద్దరు చెప్పే విషయాలు చాలా నిజాలనే అర్థం అవుతుంది. కొన్ని అసత్యాలు అసత్యాలు ఉండొచ్చు, నేను కదంటలేదు. ఎందుకంటే ఎన్కౌంటర్ చేసి చేయించండ మన కడియం శ్రీహరి గారు అంటే అది అర్థసత్యం కావచ్చు అసత్యం కావచ్చు, కానీ కొన్ని నిజాలు ఉన్నాయి. మీరు ఎవరి దగ్గర బంగ్లా ఎక్కడ కట్టుకున్నారు, లేకపోతే మీరు ఏం చేశారు అని అనుకుంటున్నారే. సంపాదన, అక్రమ సంపాదనల గురించి, అక్రమ వ్యాపారాల గురించి పరస్పరం విమర్శించుకుంటారు. ఇప్పుడు ఈ రెండు వింటుంటే ఏమైందంటే ప్రజలకు కొన్ని వాస్తవాలు అర్థమవుతున్నాయి, వీళ్ళిద్దరి అవినీతి భాగవతాలు అర్థమవుతున్నాయి. కనుక ఇవాళ వీళ్ళిద్దరు కూడా ఈ గొడవ ఇక్కడి నుంచి కాదు, మీరు పరమేశ్వర్ గారు మొదట చెప్పారు లీడ్ లో, మనం మంచిర్యాల నుంచి మహబూబ్నగర్ వరకు కదా, ఆదిలాబాద్ జిల్లా నుంచి మహబూబ్నగర్, నల్గొండ ఖమ్మం జిల్లా నుంచి మొదలు పెడితే నిజామాబాద్ జిల్లా వరకు చాలా వరకు ఈ అపశృతులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ టిఆర్ఎస్ పార్టీలో చాలా వరకు ఈ వర్గ పోరు, ముఖ్యంగా ఆధిపత్య పోరు. వర్గ పోరు అంటే వర్గ పోరు వేరు, కొంచెం కులమో మతమో ప్రాంతము అది వేరు సార్. అవును, వ్యక్తుల మధ్యన, అవును వ్యక్తుల మధ్యన రేపు పొద్దున ఎవరు లీడ్ లోకుంటాం, ఎవరు చేస్తామని దాని మీద జరుగుతుంది. ఇప్పటికైతే కొంత బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నాడు కేసీఆర్ గారు. కానీ ఏమైందంటే ఇక నిండిపోయిన తర్వాత చేరాం, బస్సులో 50 మంది పట్టే వాళ్ళను 100 మందిని తిరిగిస్తాం, 150 మంది పట్టరు కదా. అవును, వాళ్ళ కారణం అదే పరిస్థితి అయింది. 500 మంది 7 ఎక్కి ఇచ్చారు, 8 మంది ఎక్కి ఇచ్చారు, డిక్కీలో కూడా కూర్చొని పెట్టారు. ఇప్పుడు ఏమైంది, ఇది పూర్తయిన తర్వాత బయటకు పోయే అవకాశం చూస్తారు. అందుకనే ఎప్పుడు రాజకీయాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటారు, మిగతా స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యక్తులు కానీ అవకాశం వస్తే వాడుకుంటారు. కానీ పార్టీల్లో రాజకీయాలు ఏముంటదంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవడం రాజకీయాల లక్షణమే. కనుక ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా నిండిపోయింది, ఇద్దట్లో ఎవరినో అవుట్ ఎవరో ఇన్ ఉంటారు. కనుక ఆల్టర్నేట్ కనపడుతుంది, మీరు అన్నట్టు పరమేశ్వర్ గారు, మనకు ఆల్టర్నేట్ బీజేపీ కనపడుతుంది అక్కడ వాళ్ళకి కదా. కనుక ఏంటంటే రేపు బీజేపీ కనపడుతుందా, కాంగ్రెస్ కనపడుతుందా, ఇంకేం కనపడుతుంది అనే దాన్ని బట్టి ఆప్షన్ ఎంచుకుంటారు. ఇందులోనే ఉంటే భవిష్యత్తు ఉందా లేకుంటే లేదా అని మనకు మూడు కప్పల కథ చదివాను గతంలో. అంటే మూడు కప్పలు బావిలో ఉంటే ఏది హుషారైన కప్ప మొదలే బయటపడుతుంది, చివరికి మొద్దుగా ఉన్న కప్ప అందులో అయితే. ఇక్కడ ఇక్కడ ఒక ఒక ప్రశ్న సార్, ఇక్కడ నిన్న రాజయ్య గారు అంటే సరే గతంలో జరిగింది అది 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటనను ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు, అంటే 1994 నుంచి 2004 వరకు కడియం శ్రీహరి గారు మంత్రిగాను ఎమ్మెల్యేగాను అక్కడ ఉన్నారు ఆయన, అప్పుడు అత్యధికంగా ఎన్కౌంటర్లు ఆ నియోజకవర్గంలో జరిగాయని, దాన్ని ఎందుకు ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చాడు, దాన్ని ఆయనకి ఎందుకు ముడిపెట్టి మాట్లాడారు అనేది ఒక అంశం సార్. రెండవది, అదే సమయంలో ఈయన అన్నారు నీ అవినీతి చిట్టా అంతా నా దగ్గర ఉంది అని చెప్పేసి ఈయన అన్నారు. సో దీన్ని మనం ఎట్లా చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది సార్? స్టేషన్ గణపూర్ రాజకీయాల గురించి నాకు చాలా దగ్గర తెలుసు, జరగవాలని చదువుకునేవాడిని. అట్లాగే అక్కడి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన విజయరామారావు గారు, మా గజ్వేల్ ఎమ్మెల్యే కూడా పనిచేశారు, నాకు మంచి మిత్రులు వారు. ఇప్పుడు బీజేపీలో ఉంటారు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇద్దట్లో ఆధిపత్య పోరు ఎంతవరకు వచ్చేసేసిందంటే రేపు పరమేశ్వర్ గారు ఏమవుతుందంటే రెండు సభలు కూడా సమానమే, చట్టసభలే, విధాన మండలి కానీ విధానసభ, విధానసభకున్నంత విలువ విధాన మండలికి ఉండలేదు ప్రోటోకాల్ ప్రకారం కానీ రకరకాల ఉండడం లేదని ఒక ఓటు ఉన్నది మొదటి. చూడండి ఎమ్మెల్యే సిబ్బంది ఎమ్మెల్యే కనుక అన్నాడు కదా సార్, అవును రాజయ్య అదే అన్నారు కదా. అవును అవును, అందుకనే ఎమ్మెల్యే బంది ఎమ్మెల్సీ బంది ఎమ్మెల్యే ఎన్నికేదామని చూస్తా. గమ్మతి ఏంటంటే ఈ ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యే అనేది ప్రజాక్షేత్రం, ఎమ్మెల్సీ 2-3 రకాల దొడిదారులు కూడా ఉన్నాయి. ఎమ్మెల్సీలో అయితే గవర్నర్ కోటా తీసుకోవచ్చు, మన పాడి కౌశిక్ రెడ్డి చూసాం కదా, ఆయన ఇంకో కోటా పెట్టేశారు. అట్లా మీరు చూస్తే గవర్నర్ కోటాలు తీసుకోవచ్చు, ఎమ్మెల్సీ మన ఉపాధ్యాయ నియోజకవర్గాలు తీసుకోవచ్చు, లేకపోతే పట్టభద్రుల నియోజకవర్గాలు అని పోటీ పడ్డ లిమిటెడ్ ఓటర్స్ ఉంటారు అక్కడ. కానీ నియోజకవర్గం మొత్తం దాదాపు 150,000 2 లక్షల మంది ఓట్లు వేసే ఓటర్లుగా ఉన్న నియోజకవర్గాన్ని ఎందుకు కోరుకుంటున్నారంటే విధాన మండలి. రైట్ సార్, రామోహన్ గారు, ఇక టీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతర్గత కుమ్ములాట్లతో, అంతర్గత పోరుతో టీఆర్ఎస్ పార్టీ ఆగమాగమవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైట్, మనతో పాటు ఇదే అంశంపై జైన్ అయి ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజేష్ నాయక్ గారు. రాజేష్ గారు, వాయిస్ రావట్లేదు రాజేష్ గారు, మిత్రమా అన్మ్యూట్ చేసుకు. ఓకే రాజేష్ గారు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇద్దరు స్టేషన్ గణపూర్కు చెందినటువంటి నాయకుల మధ్య వివాదం తలెత్తడానికి కారణం ఏంటి? అంటే నిజంగా ఇంతకుముందు విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు చెప్పినట్లు కారు పార్టీ ఓవర్లోడ్ అయింది, ఒకరిని ఖచ్చితంగా ఒకరికి ఎలాగో ఒక సీటు ఒకరికే ఇవ్వాల్సి వస్తుంది, ఇద్దరికి ఇవ్వలేరు కాబట్టి ఒకరు వెళ్ళిపోయినా పర్వాలేదు అనేది పార్టీ చూస్తూ చూడనట్లు వివరిస్తుంది అనుకోవాలా, ఎట్లా చూడాల్సిన పరిస్థితి, అసలు ఏంటి ఇద్దరి మధ్య ఏమైనా ఇంటర్నల్గా
వ్యక్తిగత వైరం ఏమను ఉందా సార్ ఇప్పుడు స్టేషన్ గన్పూర్ అంటే నేను బయట గురించి మాట్లాడతలేను స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే అందుకే అందుకే మిమ్మల్ని తీసుకోవడం జరిగింది మీరు స్థానికులు లోకల్ లీడర్స్ అనే మిమ్మల్ని తీసుకోవడం జరిగింది ఓకే అయితే స్టేషన్ గన్పూర్ లో మొదటి నుంచి కడియం సిఆర్ సార్ టీడీపీ నుంచి ఉన్నారు అదే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాజయ్య గారు ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఉన్నారు సార్ ఏదైతే టిఆర్ఎస్ పార్టీలో మొదట ఎమ్మెల్యే రాజయ్య గారు జైన్ కావడం జరిగింది అతను జైన్ అయినప్పుడు కూడా అంటే డే 1 నుంచి ఏదైతే ఉద్యమము 2009 లో ఉద్యమం రేజ్ అయినప్పటి నుంచి 2012 లో ఎమ్మెల్యే రాజయ్య గారు జైన్ కావడం జరిగింది పార్టీలో తర్వాత మళ్ళీ కడియం సిఆర్ సార్ జైన్ కావడం జరిగింది ఏదైతే బై ఎలక్షన్స్ వచ్చాయో 2012 లో బై ఎలక్షన్స్ లో ఇద్దరు పోటా పోటీగా ప్రత్యర్థులుగా పోటీ చేశారు అలాగే ఉంది దాని తర్వాత అప్పటి నుంచి పార్టీ కొరకు ఇద్దరు లీడర్ ఇద్దరు హేమా హేబులు అలాగే 14 ఇయర్స్ మినిస్టర్గా చేసిన కడియం సిఆర్ సార్ కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు ఇద్దరు కావచ్చు ఇద్దరు ఇక్కడ కాన్స్టిట్యూన్సీ లో ఏం జరుగుతుందంటే ప్రజెంట్ స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీ టిఆర్ఎస్ సార్ అందులో నో డౌట్ ఎప్పుడు ఎన్నికల్లో వచ్చినా అది టిఆర్ఎస్ సీట్ సార్ వేరే పార్టీకి ఇక్కడ ప్రజలు అవకాశం ఇయ్యరు అయితే ఇక్కడికి వచ్చేసి ఏదైతే ఇస్తారా ఇవ్వరా అనేది భవిష్యత్తు కదా నిర్ణయించేది ప్రజల ఓట్లేస్తే పొద్దున పరిస్థితులు మారిపోవచ్చు సరే రావచ్చు సరే ఆ విషయం పక్కన పెడదాం అది కాదు ఇప్పుడు విషయం ఇప్పుడు ఆయన ఏమన్నారు రాజయ్య మాట్లాడుతూ అత్యధికంగా అక్కడ మావోయిస్టులను చంపేసింది ఒక రకంగా పరోక్షంగా ఆయన పేరెత్తలేదు కాకపోతే సమయాన్ని చెప్పారు ఆయన ఎమ్మెల్యే ఉన్న కాలంలో జరిగిందని అంటే పరోక్షంగా ఏమన్నారంటే కడియం శ్రీమణి గారే దానికి బాధ్యత వహించాలన్నట్టుగా మాట్లాడారు అదొకటి సో దానికి ఆయన కౌంటర్ ఇస్తూ ఆయన అలిగేషన్ చేశారు అంటే ఈ వ్యక్తిగత అలిగేషన్స్ కారణం ఏంటి అంటే ఎవరికి ఒకరికి ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు మొన్న నిన్న మొన్న ఏదో సర్వే చేసేవన్నారు ఆ సర్వేలో ఎవరినో ఒకరే మరి రాజయ్య టికెట్ రావట్లేదని ఒక చర్చ కడియం శ్రీకి ఇస్తారో లేదో తెలియ అట్లా అంటే ఈ పొలిటికల్ ఈక్వేషన్లో వీళ్ళిద్దరి మధ్య ఈ వైరాన్ని మరి ప్రజలు మొత్తం మీద ఈ ఇద్దరి మధ్య ప్రజలు నా క్యాడర్ నలిగిపోయే అవకాశం ఉంటుంది కదా సార్ టిఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఎక్కడ నలిగిపోలేదు అలాగే ఉంటుంది సార్ కాకపోతే ఈ ఇష్యూ అనవసరంగా ఎమ్మెల్యే గారు ఎప్పుడో పాత ఇష్యూల్ని ముందుకు తీసుకొచ్చారు ఏదైతే ఎమ్మెల్యే గారు చేసిన ఆరోపణ ఏదైతే 2000 లో అంటే అప్పుడు జరిగిన ఎన్కౌంటర్స్ చెప్తున్నారు కానీ అప్పుడు స్టేషన్ గన్పూర్ ప్రజలలో అప్పుడు ఏదైతే మావోయిస్ట్ ఉద్యమాల నుంచి మెజార్టీగా సలెండర్ అయి మన పబ్లిక్ లో కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది అంటే కొన్ని గ్రామాలు మేము తిరుగుతున్నప్పుడు కడియం శ్రీయర్ సార్కి సార్ నేను ఈ రోజు బతుకున్నానంటే మీ వల్ల సార్ నేను అప్పుడు నన్ను ఎన్కౌంటర్ చేసేవారు మీరే నన్ను కాపాడిరని ఏ ఊరికి వెళ్ళినా మెజార్టీ అంటే చాలా మేము ఇప్పటికీ వింటున్న ప్రశ్న అది ఏ ఊరికి వెళ్ళినా సార్ ఈ రోజు నేను ఎన్కౌంటర్ అయ్యాను మీ వల్ల నేను బతుకున్నా సార్ అని చెప్పేసి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఏదైతే టీడీపీ గవర్నమెంట్ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎన్కౌంటర్ ఎక్కువైనాయి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్స్ ఎక్కువ ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారు పీరియడ్ లా ఎన్కౌంటర్స్ కి వాళ్ళని చర్చలను పిలిచి ప్రతి ఒక్కరు అప్పుడు చర్చలకు వచ్చిన వాళ్ళు ఈ రోజు ఎవ్వరూ లేరు అంటే నాకు అంటే మాక్సిమం అన్ని ఎన్కౌంటర్లు జరిగింది దానికంటే ఎక్కువ ఎన్కౌంటర్లు తర్వాత జరిగింది టీడీపీ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగింది ఇప్పుడు ఆ ప్రస్తావన అవసరమే లేదు ఇప్పుడున్న రాజకీయాల గన్పూర్ లో ఆ ప్రస్తావన అవసరం లేదు కేవలము పబ్లిక్ అంతా వన్ సైడ్ కడియం సిఆర్ సార్ వెంట అరే జనాలు ఇప్పుడు నా పైన వ్యతిరేకత వస్తుంది ఆ సిఆర్ సార్ కి ప్రజలలో ఆదరణ పెరుగుతుంది అనే ఒకే ఒక దాంతో ఎమ్మెల్యే గారు అనవసరమైన యూజ్లెస్ స్టేట్మెంట్ ఇచ్చారు అదైతే అంత యూజ్లెస్ స్టేట్మెంట్ అది దానికి లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటది కడియం సిఆర్ సార్ కావచ్చు ఎవరైనా ఉండొచ్చు అయితే ఆ క్రమంలో ఎమ్మెల్యే గారు టెంప్ట్ అయ్యి అంటే పబ్లిక్ ని ఇచ్చేయడానికి డైవర్ట్ చేయడానికి మాత్రమే ఆ స్టేట్మెంట్ వాడారు అనేది అదందరూ తెలుస్తుంది గన్పూర్ ప్రజలకు తెలుసు ఎవరిని అడిగినా చెప్తారు అది ఎప్పుడో జరిగిన విషయము ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు అలా అనుకుంటే గన్పూర్ కాన్స్టిట్యూన్సీలో ఇవాళకి మాజీలు అనుకునే ప్రతి ఒక్కరూ కడియం సిఆర్ సార్ చేయబట్టి నేను ఈ రోజు బతుకున్నానని చెప్పుకునే వాళ్ళే చాలా మంది ఉంటారు అది చెప్పట్లేదు
కావాలని స్టేషన్ కనుపూర్ లో డిస్టర్బ్ చేయడం ఎలాగో రేపు ఎవరు నాకు ఎమ్మెల్యే గారు అంటే డిస్టర్బ్ చేస్తున్నారా? లేదు రాయల్ గారు చెప్పండి ఎమ్మెల్యే చెప్పండి. ఎమ్మెల్యే గారు డిస్టర్బ్ చేస్తున్నారా? ఎమ్మెల్యే గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉండాల్సింది, ఎందుకంటే ఒకే పార్టీలు ఉన్నప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు లేదు. ఇచ్చారు అక్కడ మరి ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి? అంటే ఆ రాజయ్యకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వట్లేదా పార్టీ? ఏమైనా ఉందా మీకు సార్ సమాచారం? పార్టీ టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది మా అది అంటే కేసీఆర్ గారు తీసుకుంటారు, కేటీఆర్ గారు తీసుకుంటారు, వాళ్ళు నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం ఎలా ఉన్నా మేము కట్టుబడి పనిచేయాల్సిందే. టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, టిఆర్ఎస్ క్యాడర్ పనిచేయాల్సిందే. మొన్నటి ఎలక్షన్స్ లా మొన్న 2018 ఎలక్షన్స్ లల్లా చాలా గ్రామాలల్లో ఎమ్మెల్యే గారిని రానియలేదు. రానియనప్పుడు ఇదే కడియం స్టేట్ సార్ వెంట పట్టుకొని పోయి మీరు రాజయ్యని చూడొద్దు, నన్ను చూడాలి, నేను ఏదున్నా నేనుంటాను వెంట పట్టుకొని మెజార్టీగా పెద్ద గ్రామాలల్లో సార్ వెంట పట్టుకొని వెళ్ళి తిప్పి గెలిపించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఎమ్మెల్యే గారికి అది లేదు. అరే నా కొరకు పనిచేశారు కడియం స్టేట్ సార్ అనేది ఎమ్మెల్యే గారికి లేదు. మళ్ళీ ఆయనకు ఒక అంటే డిప్రెషన్ లో వెళ్ళిపోతున్నారు రోజు రోజుకి. రైట్ రైట్ అది ఓకే. పబ్లిక్ లో నా గ్రాఫ్ తగ్గిపోతుంది, రేపు ఏమన్నా టికెట్ వస్తుందా రాదా నా గ్రాఫ్ తగ్గిపోతుంది అనే డిప్రెషన్ ఎక్కున్నది ఎమ్మెల్యే గారికి. రైట్ రమేష్ ఎక్కడికి వెళ్ళినా కడియం స్టేట్ సార్ ని కోరుకుంటున్నారు ప్రజలు. రైట్ ఏ చూద్దాం ఎవరు ఎవరిని గ్రామానికి కోరుకుంటున్నారని ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే రమేష్ మిత్రమా, ఏంటి అసలు ఏం జరుగుతా ఉంది స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలో? ఇలాంటి చర్చ నిర్వహించినందుకు ముఖ్యంగా రాజ్ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా యొక్క జనగామ జిల్లాలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఒక వింత రాజకీయము చోటు చేసుకుంది. ఈ ఆవులు ఆవులు కొట్లాడుకుంటే లేగదూడల కాళ్ళు ఇరిగినట్టు ఈ యొక్క స్టేషన్ గన్పూర్లో మన ఎమ్మెల్సీ మన మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కడియం శ్రీహర్ గారు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు రాజయ్య గారు కావచ్చు, వీరు ఒకరిపై ఒకరు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు అభివృద్ధి నిరోధకం అంటే నువ్వు అభివృద్ధి నిరోధకం అని ఈ విధంగా ఒక మండలకు లింగరాజనపురం మండలకు వెళ్ళి రాజయ్య మీటింగ్ పెడితే స్టేషన్ గన్పూర్ మండల్లో కడియం శ్రీహర్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది, చిల్పూర్కు వెళ్తే ఇటు ఇటు జఫర్గఢకు వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవడమే తప్ప అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందండి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో. కనీసము స్టేషన్ గన్పూర్ వినండి, స్టేషన్ గన్పూర్ లో కనీసము ఆ యొక్క ప్రాంతము మున్సిపాలిటీ అయ్యే అవకాశం ఉండే, కానీ ఈ యొక్క రాష్ట్రంలో చిన్న చిన్న ప్రాంతాలు పరకాల కావచ్చు, వర్ధనపేట కావచ్చు, ఈ యొక్క చిన్న 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 ప్రాంతాలు కూడా మున్సిపాలిటీ అయినాయి, కానీ స్టేషన్ గన్పూర్ అన్ని అంగులు ఉన్నప్పటికీ అన్ని జనాభా ప్రాతిపదికంగా అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కనీసం ఇంతవరకు మున్సిపాలిటీ లేదండి అక్కడ. ఈ యొక్క రాజయ్య గారు కావచ్చు, కడియం శ్రీహర్ కావచ్చు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ యొక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో తప్పకుండా 30 పడకల హాస్పిటల్ నుండి 100 పడకల హాస్పిటల్ చేస్తానని ఇద్దరు హామీ ఇవ్వడం జరిగింది. మరి హామీ ఎటువంటి 100 పడకల హాస్పిటల్ ఈ యొక్క స్టేషన్ గన్పూర్ లో జరిగిందా? ఈ ఇద్దరు ఈ ఒకరికొకరి మీద పరస్పర విమర్శలు చేసుకుంటే కనీసం స్టేషన్ గన్పూర్ మండల్లో సబ్ స్టేషన్ ఫైర్ స్టేషన్ లేదండి, ఫైర్ స్టేషన్ కనీసం స్టేషన్ గన్పూర్ లో శాంక్షన్ అయినప్పటికీ పక్కనున్న ఇదే జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తికి ఆ ఫైర్ స్టేషన్ వెళ్ళడం జరిగిందే తప్ప ఈ యొక్క స్టేషన్ గన్పూర్ లో ఇంతవరకు ఫైర్ స్టేషన్ లేదు. కనీసము విద్యార్థులు చదువుకోవడానికి డిగ్రీ కళాశాల లేదండి, వీళ్ళు ఇంత కొట్లాడుకుంటున్నారు. నేను ఉప ముఖ్యమంత్రి అంటే నేను ఉప ముఖ్యమంత్రి, నేను మాజీ ఉప ముఖ్యమంత్రి, నేను మాజీ ఉప ముఖ్యమంత్రి, నేను ఇన్నిసార్లు గెలిచాను, నేను ఇన్నిసార్లు గెలిచాను, నేను 14 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను, నేను 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుని తప్ప విద్యార్థులు కనీసం డిగ్రీ చదవాలంటే ఇటు హన్మకొండ కావచ్చు ఇటు జనగామ కావచ్చు డిగ్రీకి వెళ్లే పరిస్థితి ఉంది. కనీసం ఇంతవరకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లేని దుర్మార్గ స్థితిలో ఉన్నది. ఈ రోజు ఈ యొక్క రాజయ్య గారు కావచ్చు, కడియం శ్రీహర్ గారు కావచ్చు, కనీసం లెదర్ ఫ్యాక్టరీ అండి, ఈ యొక్క కేటీఆర్ గారు ఇదే గడ్డ మీద వచ్చి స్టేషన్ గన్పూర్ కు వచ్చి లెదర్ ఫ్యాక్టరీ నేను ఏర్పాటు చేయబోతున్నాను, ఈ యొక్క లెదర్ ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన బడ్జెట్ కూడా కేటాయించాలండి. కనీసం ఇంతవరకు ఈ యొక్క కడియం శ్రీహర్ గారు కావచ్చు, రాజయ్య గారు కావచ్చు, మరి లెదర్ ఫ్యాక్టరీ ఏమైందని ఇంతవరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించిల్లా? లింగాలగన్పూర్ మండలంలో టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేసే మన గవర్నమెంట్ ప్రతిపాదన ఉండే కనీసము లింగాలగన్పూర్ మండలంలో టెక్స్టైల్ పార్క్ అయిందా? స్టేషన్ గన్పూర్ మండలంలో లెదర్ ఫ్యాక్టరీ అయిందా?
కనీసం స్టేషన్ కనుపూర్ రిజర్వాయర్ కనీసం పర్యటన కేంద్రంగా చేస్తా అన్నారు. ఈ ఇద్దరు హామీ ఇవ్వడం జరిగింది ప్రజలకు. అంటే అంటే రమేష్ మిత్రమా, రమేష్ ఓటింగ్ వ్యవస్థ కల్పిస్తాము, రమేష్ ఓటింగ్ వ్యవస్థ కల్పిస్తాము. ఓకే, మీరు అన్నదాన్ని బట్టి, మీరు అన్నదాన్ని బట్టి వ్యక్తిగతంగా రాజకీయంగా ఒకరి మధ్య ఒకరికి ఉన్నటువంటి వైరం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు నియోజకవర్గం నష్టపోతుందని మీరు చెప్తా ఉన్నారు, అంతే కదా? అంతే అండి. ఇంకొక విషయం అండి, ఈ యొక్క స్టేషన్ గంపూర్ కనీసం రెవెన్యూ డివిజన్ అయింది. కనీసం రెవెన్యూ డివిజన్ అయితే కనీసము ఆ యొక్క పక్క భవనాలు లేని దుర్మార్గ స్థితిలో ఈ యొక్క ప్రాంతం ఉందండి. కనీసం ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు, ప్రైవేట్ భవనంలో నడుస్తున్నది. ఆర్డీఓ ఆఫీసు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆ యొక్క భవనంలో ఈ యొక్క ఆర్డీఓ ఆఫీస్ నడుస్తుంది. ప్రజలు అభివృద్ధికి నోచుకోలేదండి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ దేనికోసం వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, ఎవరి యొక్క త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ ఏర్పడ్డవి. ఈ యొక్క స్టేషన్ గంపూర్ నియోజకవర్గంలో ఈ యొక్క కడియం శ్రీయారు కావచ్చు, అదే విధంగా ఈ రాజయ్య కావచ్చు, వీరిద్దరికి కొట్టుకోవడం వల్ల మేము ప్రజలను నష్టపోతున్నాము, ఉద్యమకారులను నష్టపోతున్నాము, నిరుద్యోగులను నష్టపోతున్నాము, సామాన్య రైతాంగం నష్టపోతుంది. వీరి యొక్క కొట్లాట వల్ల మాకు అభివృద్ధి శూన్యమైంది. ఈ యొక్క వీరు కడియం శ్రీయారు కావచ్చు, ఈ యొక్క రాజయ్య కావచ్చు, వీరిద్దరు మా స్టేషన్ గంపూర్ నియోజకవర్గం నుండి వెళ్ళిపోతే తప్పకుండా అభివృద్ధి జరుగుతుందని ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ యొక్క ప్రజలు చూస్తున్నారండి, కనీసం ఎక్కడ అభివృద్ధి లేదు, సుందరీకరణ లేదు, రోడ్ల నిర్మాణం లేదు, డ్రైనేజీ నిర్మాణం లేదు. కనీసం స్టేషన్ గంపూర్ హెడ్ క్వార్టర్ లో కనీసం రోడ్లు లేవండి. కనీసం రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన స్థితిలో ఉన్నది. కనీసం లైటింగ్ వసతి లేదు. దేని కొట్లాడుకుంటున్నారండి, ఎవరి కోసం కొట్లాడుకుంటున్నారండి, ఎవరి కోసం ఆధిపత్యం అండి ఇది? హలో, చెప్పండి చెప్పండి. ఇప్పుడు మీరు ఎప్పుడు వెళ్ళొచ్చారో స్టేషన్ గన్పూర్కి, ఇప్పుడు వెళ్ళరండి. రోడ్లు అనేది గతంలో స్టేషన్ గన్పూర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, మీరు అసలే చేయలేదు. రమేష్ ఒక నిమిషం ప్లీజ్. రాజేష్ గారు ఇప్పుడు ఆయన అన్నది ఏంటంటే, కనీసం స్టేషన్ గన్పూరు మున్సిపాలిటీ కావాల్సి ఉంటే కనీసం మున్సిపాలిటీ కూడా నోచుకోలేకపోయింది అన్నారు. కరెక్టే కదా? సరే, ఇంత పెద్ద నాయకులు ఎంతమంది? ఆ విషయంలో మున్సిపాలిటీ అవకాశం ఉండే మా ఎమ్మెల్యేకి ఎందుకో ఇంట్రెస్ట్ లేదు, మున్సిపాలిటీ కాలేదు. ఆ విషయంలో ఎమ్మెల్యేకి ఇంట్రెస్ట్ ఉండడం లేదు, ఉండడం కాదండి. ఎమ్మెల్యేకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ప్రజల పూర్వం ఆలోచించాలి. ప్రజలకు కాదండి, ఇప్పుడు మీ ఎమ్మెల్యేకి ఏం సంబంధం అండి? ప్రజలకు కావాల్సినటువంటి కావాల్సిన దాన్ని ఇవ్వాల్సింది ఇవ్వాలి, కానీ ఎమ్మెల్యేకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్తే ఎట్లా? సో ఇంత జరుగుతున్న కేసీఆర్ ఎందుకు మౌనం వహించారనేది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఒక చర్చ. రైట్, రామ్మోహన్ గారు, సరే ఇప్పుడు ఇన్ని నియోజకవర్గాలు, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 నియోజకవర్గాల్లో పెద్ద లీడర్లుగా చలామణి, దాదాపు 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నటువంటి నేతల మధ్య విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి అధినేత, టీఆర్ఎస్ పార్టీ అధినేత ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఈ విషయంలో? అంటే మీరు ఇంతకుముందు ఓ సందర్భంలో మాట్లాడుతూ అన్నారు, సరే ఆల్టర్నేట్ చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతేనే మరి పార్టీకి, పార్టీలో కొంత ఇబ్బంది తగ్గుతుందేమో అని. సో అందుకే కేసీఆర్ సైలెంట్ అయ్యారా? దీని వెనకాల ఏంటి వ్యూహం, ఏంటి ఆయన వ్యూహం ఏంటి? ఆత్మహత్యలు ఉంటాయి, హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. పైచే అయితే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు పోతారు. ఒకటి, రెండోది ఏమైందంటే, మీరు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ ఆల్టర్నేట్ కనపడితే పోతారు, ఎప్పుడు సైలెంట్ గా ఉండే సందర్భంగా ఉంటుంది మౌనంగా. అందుకని మీరు చూడండి, ఈ మధ్యన ప్రశాంత్ కిషోర్ దాదాపు 49-50 మందికి పైగా ఎమ్మెల్యేలను టికెట్లు మార్చాల్సిందిగా ఆయన ఒక నివేదిక ఇచ్చారని తెలుస్తున్నారు మన కేసీఆర్ గారు. ఎందుకని 50 పోవాల్సిన వాళ్ళే కదా, అందులో రాజయ్య గారు ఉన్నారు నేను అనుకుంటున్నాను. అందుకనే కడియం శ్రీయారి గారి ద్వారా మాట్లాడుతున్నాను. కానీ ఏదేమైనా వారు దాదాపు 40-50 నుంచి 4-5 దేశాల నుంచి ఈ లీడర్లే ముఖాలు మొత్తున్నాయి. ప్రజలకు కూడా ఇదే లీడర్లను చూస్తున్నారు. అభివృద్ధి ఏమో శూన్యం అవుతుంది. స్టేషన్ గన్పూర్ ఒక మంచి ఉదాహరణ నా ఉద్దేశం ప్రకారం. కనుక ఏంటంటే, ఇవాళ కొత్త లీడర్లు ఎమర్జ్ కావాల్సిన అవసరం ఉందంటున్నాడు. ఎక్కడైనా సరే కొత్త నీరు రావాల్సింది. కొత్త నీరు రాకుండా ఇట్లాగే ఇద్దరి మధ్యన ఎన్ని రోజుల సమన్వయం సయోధ్య కుదిరిస్తారు కేసీఆర్ గారు కూడా? అందుకని ఏమవుతుందండి, ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నారంటే, ఇద్దరి మధ్యన కొట్టుకొనియండి, ఎవరో ఒకరు అవుట్, ఓరో మీరు అన్నట్టు ఎవరో ఒకరు అవుట్, ఎవరో ఒకరు ఇన్ ఉంటారు, చూద్దాం. ఈ ఇద్దరు కాకపోతే కొత్త వారికి అవకాశం ఇచ్చి, ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే,
ఇద్దరు కూడా అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ అయిపోయారు. నలభై ఏళ్ళుగా రాజకీయాలు చేస్తున్నారు, అభివృద్ధి గురించి చూస్తున్నారు. కనుక కొన్ని నియోజకవర్గాల కేసీఆర్ గారు ఇప్పుడు 119 నియోజకవర్గాల్లో 7 ఎంఐఎం కి ఇచ్చిన 7 సీట్లు వేలు పెట్టారు ఆయన, అయిపోయింది కదా. ఏమున్నా ఇక మహా ఇంకొక 110 112 నియోజకవర్గాలు పోటీ చేస్తారు. ఆ లెక్కన రేపు పొద్దున ఒక కూటమి కూడా అయ్యే అవకాశం ఉంది కూడా అంటున్నారు. ఒక ఒక బీజేపీ పెద్ద ఫోర్స్ గా ఎదుగుతున్న క్రమంలో లౌకిక పార్టీగా కాంగ్రెస్ తో కలుస్తారు అనేది ఒకటి వస్తున్నది. కమ్యూనిస్టులు కమ్యూనిస్టులకు బలం లేదు, ఒక సీటు కూడా వస్తలేదు, కానీ కమ్యూనిస్టు బలము కాంగ్రెస్ బలం కలుపుకొని చేద్దామనే ఒక ఆలోచన కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళ మునుగోడలో అది ప్రయోగం మొదలైందని నేను అంటున్నాను. మునుగోడలు ఏమవుద్దు అంటే ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ వెనక్కి పోతుంది. మొన్న మనం చూసాం కదా హుజూరాబాద్ ఎన్నికలు చూసాం కదా, అట్లానే రెండోది ఏమైంది, అట్లా పోతే ఏం జరిగిందో చూసాం హుజూరాబాద్. ఉద్దేశపూర్వకం ఏమైందో చూసినాం కనుక ఇవాళ మునుగోడలో అట్లాంటి దగ్గర మళ్ళీ కాంగ్రెస్ వామపక్షాలు టీఆర్ఎస్ ఏకమే అవకాశం ఉన్నది. గతంలో మహాకూటమి పేరు మీద టీఆర్ఎస్ మనకు టీడీపీ బద్ధ శత్రువులు కలిశారు కదా. అందుకని ఇక్కడ ఏమవుతుంది అంటే రేపటి ఎన్నికల్లో 40 నుంచి 50 మందికి టికెట్లు లభించవు. అందులో ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఉండరని నేను అనుకుంటున్నాను. కొత్త నాయకత్వం వస్తుందని నేను అనుకుంటున్నాను. నా ఊహ అది కరెక్టా కాదా జ్యోతిష్యం చెప్పలేం కదా మనం. రెండోది ఏమవుతుందంటే ఈ నియోజకవర్గం ఒకటే కాకుండా మంచిర్యాల నుంచి దివాకర్ బాబు దివాకర్ రావు గారు ఆ గడ్డం అరవింద్ రెడ్డి రెడ్డి కూడా అట్ట బడి బొడిగే శోభ నిజండి కరీంనగర్ జిల్లాలో కానీ ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఉమ్మడి నేను చెప్పింది మహబూబ్నగర్ జిల్లా వరకు నల్గొండ జిల్లాలో కూడా చాలా వరకు నాయకులు ఇటుపక్క అటుపక్క మారిన సందర్భాలు ఉన్నాయి. ఒకరు ఒక అప్ ఒకరు డౌన్ అయ్యారు. తులా ఉమ్మ గారు ఉన్నారు కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడికి పనిచేసి చాలా దగ్గరగా ఉండేది కదా. వాళ్ళు ఏమైనారు అంటే వీళ్ళందరూ కూడా కేసీఆర్ డెడ్ లగేజ్, కేసీఆర్ ఒకరే కాదు ఏ పార్టీ కూడా డెడ్ లగేజ్ ని ఉంచుకోరు. బతికున్న మనిషి కంటే శవం చాలా బరువుగా ఉంటది, ఇది నిజం. కనుక రేపు పొద్దున ప్రజాదరణని కోల్పోయిన నాయకులను వదిలించుకునే ప్రయత్నం ఏ పార్టీ అని చేస్తుంది, టీఆర్ఎస్ కూడా అదే పని చేస్తుంది. కొత్త నాయకత్వాన్ని ఎమర్జ్ చేయడానికి వీలుగా చేస్తుంది. ఆ వ్యూహం పలిస్తుందా లేదా అవన్నీ మనం చెప్పలేం, కానీ మొత్తం మీద 50 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అప్పుడైనా కనీసం ఈ బీటీ బ్యాచ్ కన్నా బంగారు తెలంగాణ బ్యాచ్ కన్నా యూటీ బ్యాచ్ ను తీసుకొస్తే తెలంగాణ ప్రజలు సంతోషిస్తారు. వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఇవాళ టీఆర్ఎస్ అనగానే బీటీ బ్యాచ్ పెరిగింది, తెలంగాణ ద్రోహులందరూ మా మంత్రివర్గంలో ఉన్నారు, పదవుల్లో వాళ్లే ఉన్నారు, చాలా నియోజకవర్గాల్లో తర్వాత చేరిన వాళ్ళే అంటే ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడేనట్టు చాలా నియోజకవర్గాల్లో తర్వాత వచ్చిన వాళ్ళు ఇవాళ లీడ్ చేస్తున్నారు. మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఎక్కడ వెనుకపోయారు, ఇంక్లూడింగ్ కేసీఆర్ సొంత నియోజకవర్గం 2 సార్లు నుంచి చేస్తున్నాడు, అంతకుముందు సిద్దిపేట. సిద్దిపేట ఆ రకం చూసుకుంటే గజ్వేల్ నియోజకవర్గాల్లో కూడా అదే భావన కార్యకర్తల్లో ఉన్నది. కనుక రాష్ట్రం అంతా అసంతృప్తి ప్రవేశ గారు ఒక్కనాడు బట్టబయలు కాదు. సందర్భం వచ్చినప్పుడు మనకు ఏదైతే సమయం కలిసి వచ్చినప్పుడు ఇవందరూ బయటపడతాం. సమయం కలిసి రావాలి, ఆ టైం పరిస్థితులు అనుకూలంగా ఉండాలి, ఆ టైంకు ఆల్టర్నేట్ పార్టీ కనపడాలి. ఇవన్నీ రాజకీయాలు పరమేశ్వర్ గారు సోషల్ కెమిస్ట్రీ అంటే ఫలానా రసాయనం పరాయనం కలిస్తే ఇదే అవుతుంది అనేది సైన్స్ లో చెప్పొచ్చు, కానీ సోషల్ కెమిస్ట్రీ రాజకీయాలు చెప్పలేము. సోషల్ కెమిస్ట్రీ ఏదైనా జరగవచ్చు, ఒక మాట మొత్తం తూలితే మొత్తం అంతా రాజకీయాలు తారుమారు కావచ్చు. జరుగుతుంది అదే కదా. రాజయ్య గారు ఉప ముఖ్యమంత్రి పోగొట్టుకోవడానికి కారణం ఏంది, మాట దూరడమే కదా. కానీ మాట దూరే లక్షణాలు రాజయ్య గారిలో ఉన్నాయి, అట్లాగే కడియం శ్రీహారి గారు కూడా దాని కౌంటర్ ఇక తప్పలేదు, ఎందుకంటే డిఫెండ్ చేసుకోవాలి కదా. ఇట్లా మొత్తం రాష్ట్ర రాజకీయాలు చూస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ కు ప్రమాద గంటికలు మోగుతున్నాయి. రేపటి ఎన్నికల్లో 50 మందిని మార్చాలి, అందులో కూడా విజయం సాధిస్తామా లేదా నపరమ్మకం ఉంది, ఒత్తులు కూడా పెట్టుకునే అవకాశం ఉందని ఒక రైట్ సార్ పరిశీలన. రైట్ రమేష్ మిత్రమా, ఫైనల్లీ కంక్లూడ్ చేద్దాం. సో మాట్లాడండి, ఏం చెప్తారు ఫైనల్లీ? ఏదేమైనప్పటికీ సార్, ఈ యొక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఈ ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులను ప్రజలు సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ ఒక మాట అన్నారు రమేష్, సార్ ఒక మాట అన్నారు, ఇద్దరు కూడా రేపు పొద్దున పార్టీ టికెట్ ఇవ్వకపోతే మరి ఆల్టర్నేట్ ఫోర్స్కి వస్తున్న బీజేపీలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఎవరో ఒకరు, అప్పుడు మీరు వద్దంటారా? ప్రజలు ఆదరించినప్పుడు ఏ పార్టీ అయినా వేస్టే కదా సార్, ప్రజలు ఆదరించే స్థితిలో లేరు. ఎందుకంటే వీళ్ళకి అధికారం ఉన్నప్పుడే ప్రజలు కనీసం ప్రజలకు కనీసం ఇంతో అంత మేలు చేయలేదు. ఇతర పార్టీలకు వెళ్ళి చేస్తారని గ్యారంటీ ఏముందండి? తప్పకుండా ఈ యొక్క స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించబోతున్నారు, భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టబోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క టీఆర్ఎస్ పరిపాలన విసిగిపోయిందండి, మొత్తం విసిగిపోయిల్లు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గాలు చూసుకున్నా టీఆర్ఎస్ మధ్యలోనే కౌంటర్లు వేసుకోవడము, టీఆర్ఎస్ నాయకులను విమర్శించుకోవడము,
టిఆర్ఎస్ కార్యకర్తలు రెండు మూడు గ్రూపులుగా విభజన చెందడము, విభజించబోవడం, ప్రజలను పట్టించుకోకపోవడము, కనీసము నిరుద్యోగులను పట్టించుకోకపోవడము, రైతాంగాన్ని పట్టించుకోకపోవడము, ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క పరిణామాల్లో ఈ యొక్క టిఆర్ఎస్ ఈ యొక్క శేషన్ గన్పూర్ లో నియోజకవర్గ ప్రజలు కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు, కొత్తదనాన్ని కోరుకోబోతున్నారు. ఎందుకంటే గతంలో ఈ యొక్క శేషన్ గన్పూర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చిండు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండు, టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిండు. తప్పకుండా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందలేదు కాబట్టి, ఈ యొక్క రైతాంగం అభివృద్ధి చెందలేదు కాబట్టి కనీసము హైదరాబాద్ నుండి ఈ యొక్క వరంగల్ వరకు ఇండస్ట్రియల్ క్యాడర్ ఈ యొక్క గతంలో ఏర్పాటు చేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఈ యొక్క ప్రాంతంలో ఎన్ని ఎన్ని ఫ్యాక్టరీ నెలకొల్పడం జరిగింది, ఎంతమంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, కనీసం రైట్ రైట్ ఫుడ్ ప్రాసెసింగ్. ఓకే ఓకే, మాట్లాడదాం అభివృద్ధి గురించి మళ్ళీ మనం డిబేట్ చేద్దాం సపరేట్ గా. రైట్ రాజేష్ మిత్రమ, ఫైనల్ ఏం చెప్తారు? రైట్ రైట్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రాజేష్ అండ్ రమేష్ గారికి అండ్ బండారు రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.